రెండేళ్ళ ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఇలా ఉంటది పరిపాలన అనుకున్నారు ఆ లైవ్ ఒకటి అది అది లైవ్ కాదుగా దానికి కొద్ది ఆఫ్ చేశారంటే చెప్పనా అంటే ప్రజలు ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలి కదా అంటే ఎవరు ఎవరు ఏమనుకుంటారు మీ అభిప్రాయం మీరు చెప్పండి ఇందులో మీరు ఏమనుకుంటున్నారు అంటే మేము ఒక మాట అండి ఒక మాట మేము పబ్లిక్ ఏ రాజశేఖర్ రెడ్డి అభిమానులం మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులం మేము ఓకే ఓకే लाकडौन जनल के वैचने मेले सगमान को मंदिर अंदर अंतमी मेन फस्ट मध्यदार कुट माला पनी कोसम इतने ये पनता है कबेला कटिंग अभी सगम आगे ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ మట్టన వ్యాపారం గాని ఏదసర్ లాక్ డౌన్ వచ్చిన కాని నుంచి మధ్య తరగతి చిన్న వ్యాపారస్తులంతా పడిపోయింది ఒకప్పుడు ఇక్కడ ఈ వాటర్లో 10 మంది పని చేసేవాళ్ళం మేము అందరం కలిపి నేను ఒక్కడే ఒక ఫ్లాస్క్ పెట్టుకొని టీ అమ్ముకుంటున్నాడు ఇప్పుడు ఆ పరిపాలన బాగున్నట్ట బాగున్నట్ట అంటే మరి ఆ రోజు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా అన్నాడు కదా మరి ఈ రోజు మూడు రాజధానులు అవసరం లేదు వేస్ట్ మూడు రాజధానులు చేసుకున్న ఉపయోగం ఏముంది ఆడ రాజు చేసిన ఆడు బాగుపడతారు ఈడ రాజు చేసిన ఏడ బాగుపడతారు ఏదైనా డెవలప్మెంట్ అనేది ఒకటే ఉండాలి కదా बटे स्टार्टिंग अभी कदा प्रभुत्व स्टार्टिंग नरेंद्र मोदी गारु राजेंद्र राजधानी चेसाडु दाने कंपरचन अभी इनिजल प्लस नी अपोजिशन पार्टी चंद्रबाबु नायडु गारु उन्नारु आयन डेवलप चेद्दानु टाइमलो गबिकन मूडु राजधानी चेसावु आ मूडु राजधानी चेसिना कूडा नीकु नष्टपोयिंदि एवरु आ रोज प्रतिपक्षंगा नेनु पिलिचाडु नेनु वैएसआर कांग्रेस पार्टी कादु వైఎస్ఆర్ తెలుగుదేశం అసలు కాదు నా పక్క రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కిష్టాపాలం అది మా ఈపూరి మార్క్ మా నాన్నగారు నేను అమరావతికి నేను అనుకూలమే అన్నాడు ఇల్లు కట్టుకున్నా అన్నాడు ఎందుకన్నా మరి ఈ రోజు ఈ పరిశ్రమలు అన్ని తరలిపోవడానికి కారణం అదే కదా తరలిపోవడానికి కారణం ఏంటి ఇక్కడ నుంచి తరలిచ్చాను మీకు అంత అవసరం ఏముంది నీకేం అంటం వచ్చింది నేను తరలిస్తున్నా కదా అన్న అపార్ట్మెంట్ కట్టేవా నేను అపార్ట్మెంట్ చేసుకున్నా కట్టినప్పుడు ఏం చేసా అంటే నీ ప్రతిపక్ష మీద పగవాయి చూపించుకున్నావు కానీ మధ్యతర కుటుంబం అన్యాయపోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పనిచేసుకుని వసలు వచ్చిన కూడా నోరు మూసుకొని వెళ్ళిపోయారు పని దొరుకుతుందని అది నువ్వు ఆలోచించుకుంటే నువ్వు సీఎంగా ఉంటే ఓకే నువ్వు ఎవరికో మీద కోపం చూపించి మధ్యతరకం ప్రజల మీద కోపపడితే అది నీ కరెక్ట్ అనుకుంటే నీ మనస్సాక్షి గుండె మీద చెప్పమని చాలు మరి ఈరోజు ఇన్ని ధరలు పెంచేసేసి నేను ఆ పథకాలు అంటే ఆ ఆస్తులు అప్పులు తీసుకొచ్చి ఆస్తులు తాగబెట్టి పథకాలు అసలు నిజంగా అందరికి అందుతున్నాయంటారా నా చేసి ఒక అన్ని పేపర్లు కొన్ని చోట్ల అందట్లా నిన్న అక్కడ దాకా ఎందుకు ఆ ఓ పేపర్ చూసా ఆ పేపర్ చూస్తే పొద్దు నుంచి ఆధార్ లింక్ అని చెప్పేసని పొద్దున 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా ఉన్న ఆధార్ కార్డు లింక్ అవ్వాలి మణిపూర్ ప్రభుత్వం అట్టంది వాలంటీర్ పెట్టావు మరి వాలంటీర్లు పెట్టావు వాలంటీర్లు చేస్తున్నారు ఏ మాట కామాట వాలంటీర్లు వచ్చి మీకు ఎట్లా ఉన్న సమస్యలు అని కనుక్కున్న ఆ సమస్య అడిగేళ్ళటాన్ని వరకే ఫోటో తీసుకొని వాట్సాప్లో పలానా ఏరియా మేము వెళ్ళి అడిగాము పలానా ముసలికి బాగాలేదు పలానా వాటిలో ఇట్లా మురిగ్గా ఉంది అని వాళ్ళు వాట్సాప్ పెట్టుకొని వాలంటీర్ చేశాడు నువ్వు అనౌన్స్మెంట్ మెసేజ్ పెట్టుకుంటా తప్పితే నువ్వు జనరల్ ప్రపాలన చేసుకో మీ నాన్నగారు బాగా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు మా అన్న పిల్లలకి ఆట అప్రెషన్ చేపించారు ఆయన చేసిన ప్రవర్తన ఆయన ఉంటే అసలు తెలంగాణ అది కాదు మరి ఈరోజు ఇన్ని ఇన్ని ధరలు పెంచేసేసి నిత్యావసరాలు పెరిగిపోతుంటాయి ఆ రోజు నేను పేదల పాలన అందిస్తా అన్న ముఖ్యమంత్రి గారు ఈ ధరల పెరుగుదల మీద ఎందుకన్నా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఆ రోజు నవరత్నాలు అని చెప్పేసి ఎలక్షన్లకు వెళ్ళడం ఇప్పుడు పెట్టావు నువ్వు జైలు వెళ్ళక ముందు నవరత్నాలు పెడితే అప్పుడే గెలిచాడు మళ్ళీ నువ్వు ఈరోజు ఈ పరిపాలన ఎలా ఉంటుంది ఒక ఛాన్స్ అడిగినప్పుడు ఇలా ఉంటుంది అనుకున్నారా ఈ పరిపాలన మాత్రం బాగాలేదు నాకు తెలిసిన వరకే అది రేట్ ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి అది ఎప్పుడూ లేని మార్కెట్లు ప్రతి సామాన్యుడికి బతకలేకపోతున్నాడు ఇసుక ప్రాబ్లం వల్ల మెయిన్ లేబర్ చాలా దెబ్బతిన్నారు ఎవరికి పనులు లేవు ఏవీ లేవు ఈ రెండేళ్ల ప్రభుత్వంలో ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు పరిసరాల్లోనే కదా వందల కొద్ది లారీలు బయటకు పోతూనే ఉన్నాయి పోతున్నాయి బ్లాక్లో పోతున్నాయి మామూలు మరి రీజనబుల్ రేట్లు లేవు రీజనబుల్ రేట్లో లేదు రీజనబుల్ ఉంటే ఇక్కడ సామాన్యుడు కట్టుకోవాలని ఉండ అపార్ట్మెంట్ కట్టుకుంటే కోటేశ్వరుడు కాబట్టి కడతాడు 10,000 ట్రాక్టర్ పెట్టి 10,000 రూపాయలు ట్రాక్టర్ 10,000 అంటే ఏడు కడతారు సామాన్యుడు కట్టలేడు కదా ఆగిపోయినట్ల అట్లా ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ తేవాలని ఆలోచన ఎందుకని యువకుడిని కుర్రాన్ని అన్నాడు కదా ఆయన అన్నాడు మరి ఆ రోజు ఓట్లు గెలిపించుకోవడం కోసం అన్నాడు ఇలా మెజార్టీ ఎక్కువతో గెలిచిన ధీమాగా ఉన్నాడు నాకెవరితో పని లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అది ఇది కరెక్టేనా ఆ రోజు ఒక ఛాన్స్ అడిగిన దానికి ఒక ఛాన్స్ అడిగాడని చెప్పి ప్రజలు మోసపోయి వేశారు
వేసినందు వల్న ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు గమనించట్లేదు. పిల్లల్ని కాలేజీ పంపించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు రీప్లేస్మెంట్ అమ్మఒడి 15,000 అన్నావు. ఇప్పుడు రీప్లేస్మెంట్ మీద ఏముంది, 30,000 20,000 నేను కట్టి వచ్చాను వెళ్ళి అప్పు సపోజ్ చేసుకొని 10 రూపాయలు టీ 5 రూపాయలు టీ తీసుకొని వెళ్ళి. నువ్వు చేసింది ఏముంది, ఓ 15,000 ఇస్తే సరిపోతా, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరికి ఇస్తే సరిపోతా, మరి మిగతల పిల్లలు నిన్ను పని పంపించాలా లేకపోతే ఎట్లా చదివేయాలి? భవిష్యత్తు మీద భారం పడదండి. ఇప్పుడు ఈరోజు వేల కోట్లు ఓటు వేసిన వాళ్ళని అడగాలి. నేనైతే వేయలే, నేను వేసింది కాంగ్రెస్కి. అది ఓటు వేసిన అడగండి, నేను వేసింది కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. నేను నా సబ్మిట్ నెంబర్ చెప్పమని చెప్తాను కదా. అది కూడా సామాన్యుడిగా మధ్యవర్తి కుటుంబీకులు బతకడం కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి. అదే పనులు బాగా ఇక్కడ డల్ అయిపోవటము, రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం వలన చాలామంది మా దగ్గరకు పని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ రాజధాని అని చెప్పి బాగా వర్క్లు బాగా పెరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడాలంటే కొద్దిగా వర్క్లన్నీ తగ్గిపోయి బాగా ఇబ్బందిగా ఈ రోడ్ ఎక్సెషన్ మూలన కానీ కాలువల మూలన కానీ కొద్దిగా మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఆ రోజు ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే అభివృద్ధి చేస్తాను కదా, ఈరోజు మూడు రాజధానులు అంటే ఇక వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చేయాల్సింది. అది మా మధ్యవర్తిగా మాకు మూడాది పెద్దవాళ్ళుగా వాళ్ళు నిర్ణయించాల్సింది. మనం చెప్పగలిగిందంటే సామాన్యుని బతకడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, ఈ పన్నులు కూడా కట్టుకునే పరిస్థితులు ఉన్నాం. ఈరోజు చెత్త పన్ను అని ఇవన్నీ కట్టే పరిస్థితులు ఉన్నాం. అది అవన్నీ పెద్దవాళ్ళుగా వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. మా మీద మాత్రం మధ్యవర్తికులుగా మేము మాత్రం బాగా ఇబ్బంది పడితే మాత్రం బాగా పడుతున్నాం. మరి పథకాలు అసలు అందరికి పథకాలు వస్తున్నాయంట? కొంత అందరికీ కొంత వస్తున్నాయా అంటే వస్తున్నాయని చెప్పాలి, కానీ ఎంత విడిగా అనేది సమస్య అనేది ఆలోచించాలి పెద్దవాళ్ళుగా. అంటే ఈరోజు ఈ పథకాలు ఓకే, ఇప్పుడు పథకాలు ఇస్తున్నారా అని చెప్పి మాట మీద ఆస్తులు తాకట్లు పెట్టడం లేకపోతే అప్పులు తీసుకొస్తే ఇది రేపు మన మీద భవిష్యత్తు మీద భారం పడదంటారా? పడిద్దని అనుకోవాలి. అది ఇలా ఉంటుంది అనుకున్నారా? ఆయన ఒక ఛాన్స్ అడిగినప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది, ఇలా చేస్తారు అని అనుకున్నాము. బాగానే పరిపాలన అయితే చేస్తున్నారని ముందులే, కానీ కాకపోతే కొద్దిగా ఇబ్బందిగా మా మధ్యవర్తిగా వర్క్లు మాత్రం బాగా దిగిపోయినాయి ప్రజలు. అది ఈరోజు మందు ధరలు పూర్తిగా పెంచేశారు, అంటే మద్యపానం సంపూర్ణ మద్యపానం ఉన్నారు. అసలు మందు తీసేయడం బెటర్ అంటారు, లేకపోతే ఈ ధరలతో నిజంగా ధర పెంచితే తాగడం మానేస్తారు? అది తాగే వాళ్ళకి తీరాలి ప్రజలు. మాకైతే అలవాట్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది ఓవరాల్గా ఏమంటారు మీ అభిప్రాయం ప్రకారం, ఓవరాల్గా అసలు ఈ రెండేళ్ళ పాలన ఎలా ఉందంటారు? మధ్యవర్తులు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రెండేళ్ళకి అసలు ఏమైనా ఉన్నాయంటారా? ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే ఈరోజు పెరిగిన ధరలతో సామాన్యుడు ఏమైనా సంతోషంగా ఉన్నాడట? పెరిగిన ధరలతో సామాన్య సంతోషంగా లేడు. యాక్చువల్గా చెప్పాలంటే పని చేసేవాడు ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతున్నాడు ఈ కరోనా వల్ల. ఈ ప్రతి దానికి గోడగాడ ఇబ్బందిగానే ఉంది. మిడిల్ క్లాస్ వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేట్లు కూరగాయలు కానీ లేకపోతే మన నిత్యావసరతలు ఐదు గిన్నె ఏదైనా కానీ ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. మధ్య తరగతుడు చేసుకుంటున్నానికి కూడా సరిగ్గా పని ఉండట్లు, ఓ రోజు రెండు రోజులు ఉంటే మూడు నాలుగు రోజులు ఉండలేకపోతుంది. దానివల్ల చాలా ఇది కాకపోతే ఇంకొక పని దొరుకుద్ది అనేది ఏమైనా ఉందా? అదే కంపెనీలు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ ఏమైనా ఉన్నాయంటారు మనకి రెండేళ్ళలో? అది ఇంకా మనం చెప్పలేము కదా. మరి ఆయన అన్నాడు కదా నేను ఇవ్వకుండా నాకు ఒక అవకాశం ఉండే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. ఈరోజు మూడు రాజధానులు అవసరం అంటారా మనకి? అవసరం అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించి అన్నారు తెలియదు. ప్రస్తుతానికి ఇంత ముందు రాజధాని అన్నప్పుడు పనులు ఫుల్గా ఉన్నాయి, ఏదైనా ఏ విధమైనా కానీ. ఇప్పుడు పనులు ఏం లేవు సరిగ్గా, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఈరోజు మనకి కరెంటు బిల్లులు పెరిగిపోయి, గ్యాస్ బిల్లులు, పెట్రోల్ ధరలు, ఇవన్నీ సామాన్యుల మీద భారం పడట్లేదంటారా? పడకుండేటట్టుంటుంది, పడబట్టే కదా. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, ఉన్నవాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి లేదు కదా. ప్రతిదీ ప్రతి ఒక్కడికి రావట్లేదు కదా, అందరికి అందట్లేదు, అర్హులకి సరిగ్గా రావట్లేదు. అర్హులు అదే అర్హులుగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఏదో విధంగా ఏదైనా కానీ ఆ పథకాలు వచ్చినా కానీ పనుల మీద భారం పడిపోతుంది కదా. పనులు ఉండట్లేదు, ఇప్పుడు ఆయిల్లు కానీ ఏ విధంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పథకాలతో ఆ అమౌంట్ ఆడ కట్టాల్సి వస్తుంది కదా. మరి ఎందుకని అంటే ఆ చేతి ఇవ్వడం ఎందుకు, ఈ చేతితో లాక్కోవడం, నిత్యావసరాలు తగ్గించేసి సామాన్యులకు అందుబాటు ధరలు ఉంచచ్చు కదా. అదే అలా చేస్తే బాగుంటుంది. మీరేమంటారు ఈ రెండేళ్ల పాలన మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఇలా ఉంటుంది చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఛాన్స్ అడిగాడు, అప్పుడు ఏమనుకున్నారు మీరు? ఛాన్స్ అది ప్రస్తుతానికైతే కొన్ని పథకాలు కొన్ని విధంగా చూస్తుంటే బాగానుంటున్నాయి, ఇంకో విధంగా చూస్తుంటే మిడిల్ క్లాస్ వాడికి ఇదిగా భారంగా ఉంటుంది. ఈరోజు అప్పులు చేసి పథకాలు అంటే కరెక్టేనా? భారం మన మీద పడిన తర్వాత ఈ వేల కోట్ల రూపాయలు అప్పులు భారం అంటే పడకుండాటండి. ఏదైనా కానీ నిత్యావసరాల మీద పెంచి ఇంకా ప్రజల మీద భారం పడటమే కదా. పోనీ సీఎం గారు అంటే బిజీగా ఉంటాడు, మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఏమైనా పనులు ఏమైనా చేస్తారంటారు?
रोड निर्माण इप्पुडु सरिंग पनुलु उंडट्लेदु मरि प्रतिदी एक्सटेंशन चेस्तुन्नारु उन्न षापुलु तीसुकोवडं वर्क चेयडानिकि अवट्लेदु సామాన్యుడు ఇప్పుడు ఉన్న రేట్ల వల్ల ఇప్పుడు ఉన్న కరోనా మూమెంట్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది కరోనా మూమెంట్ నుంచి ఇప్పుడు మధ్య తరగతి చాలా ఇబ్బంది పడుతున్నాడు రేట్ పెరగడం కూడా గతంతో పోలిస్తే ఏమన్నా మార్పు ఉందా గత ప్రభుత్వం గాని ఏమన్నా తేడా అనిపిస్తుందా తేడా అంటే ఇప్పుడు కరోనాది కదా చాలా కష్టమే ఉంది రేట్ల విషయంలో తేడా ఉంది ఇప్పుడు ఈ రేట్లో రేట్ పెరిగిన ఇంత ముందు రేట్ తక్కువ ఉండే ఇప్పుడు రేట్ పెరిగింది పన్ను సరిగా ఉండట్లేదు హై ఎవ్రీబడీ నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థాంక్యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి